ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విండోస్ 11, విండోస్ 10 క్లౌడ్ సర్వీస్తో నడిచే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ మొరాయించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, సాఫ్ట్వేర్ సహా పలు సేవలకు ఆటంకం ఏర్పడింది. భారత్లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్లైన్స్ సేవలు స్తంభించాయి. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యతో అనేక దేశాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్యతో విమాన, బ్యాంకింగ్ సహా పలు సేవలకు బ్రేక్ పడింది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో సమస్యలు తలెత్తాయి. हम लोग मुंबई से हैं, एक्चुअल में ज़्यादा तो नहीं है, बट वहाँ पे बरसात की वजह से थोड़ा लेट हुआ और थोड़ा कोई इधर कोई सर्वर इशू ऐसा कुछ बता रहे, उसकी वजह से थोड़ा लेट हो गया. मेरे को 12 से 5 बजे की टाइम की फ्लाइट थी हमारी और 12:20 पे बोल रहा है कैंसिल हो गई. ये टेक्निकल प्रॉब्लम, हमारे को कुछ मालूम नहीं बोलता है. आप फ्लाइट कैंसिल हो गई है, बाकी कुछ मत बोलो बोलते. वहाँ पर बारिश आज अलर्ट था वहाँ पर, तो वहाँ ज़्यादा ऐसे टाइम लग गया. 40 मिनट 30 मिनट तक हुआ. దేశవ్యాప్తంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ యూజర్లను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఈ ప్రభావంతో క్లౌడ్ సర్వీస్ బేస్ మీద నడిచే పీసీలు, ల్యాప్టాప్లు వాటంతటవే రీస్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా పలు కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కాలేదు. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో బ్లూ స్క్రీన్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్యతో భారత్లో విమాన, ఐటీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్తో పాటు ఇతర విమాన సంస్థల సేవలకు విఘాతం కలిగింది. 200కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. So I do have like a connecting flight from Bangalore to Nagpur. If I'm getting affected by this flight, so my next sector will be affected as well. So I don't know when I will be reaching Nagpur. So they are mentioning that this is due to like some software issue, that the computers are like crashing, and there is a genuine issue about the software getting crashing, or like windows are getting crashed because of the CrowdStrike bug and all. The flight has been cancelled, and that we need to go meet with the Indigo team over there. And Indigo has made no arrangements whatsoever. So they're saying that they have a pan-India system outage at the moment. And that is also why they were not able to send out any information through either SMS or an email. మైక్రోసాఫ్ట్ లో సమస్యలపై స్పందించారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్యను గుర్తించారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ లో సమస్యతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సంస్థలకు ఎలాంటి ముప్పు లేదన్నారు అశ్విని వైష్ణవ్. మైక్రోసాఫ్ట్ లో సమస్యతోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో రిలాక్స్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, ఆహారం అందించాలని ఎయిర్ లైన్స్ సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ కంటెంట్ అప్డేట్లో ఉన్న బగ్తో తలెత్తిన సమస్యపై కస్టమర్లతో చర్చించినట్లు తెలిపారు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కోచ్. మ్యాక్, లైనక్స్ సిస్టమ్స్పై ఎలాంటి ప్రభావం లేదన్నారు. ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదని, సమస్యను గుర్తించి డీబగ్ను ఫిక్స్ చేశామని తెలిపారు. సమస్యకు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ పై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. సంబంధిత అప్డేట్ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపింది. దీనికి డీబగ్ను రూపొందించామని, సమస్య పరిష్కారం అయినట్లేనని చెప్పింది మైక్రోసాఫ్ట్.